ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ శనివారము. మొదటి పఠనము యోబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 5వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 17వ వచనం వరకు. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు. నాకు విజ్ఞానము చాలకున్నను, నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించి తిని, నాకు అర్థము కాని అంశములను గూర్చి సంభాషించి తిని, నేను గ్రహింపజాలని మహా అద్భుత విషయములను గూర్చి ఇంత తడవు మాట్లాడి తిని, పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్ను ఎరిగి తిని, కానీ ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచి తిని, కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. ప్రభువు యోబు జీవితములో పూర్వము కంటిను ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతోనూ 6,000 ఒంటెలతో 1,000 కోడదూడలతో 1,000 ఆడుగాడిదలతో విరాజిల్లెను. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యోబు పెద్ద కూతురు పేరు యోమీమా, 2వ కుమార్తె పేరు కేసియా, చిన్న కుమార్తె పేరు కెర్లనప్పకు. లోకములో యోబు కుమార్తెలంతా అందగత్య ఎవరునూ లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకును తన ఆస్తిలో భాగములు పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తరువాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను, బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనము వరకు. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు, శత్రువు బలమును అణగద్రొక్కుటకు అధికారమునిచ్చితిని. అవి ఏవి మీకు హాని చేయజాలవు, దుష్టాత్ములు మీకు వశమగుచున్నవిని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని ఆనందింపుడు అనెను. ఆ గడియలోని యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కాని వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.